माजी मंत्री टीडीपी पोलिट ब्यूरो सभ्युडु अय्यन्न पात्रुडु इंटि गोडनु मुनिसिपल सिब्बंदी कूल्चिवेयडंपै आयन कुटुंब सभ्युलु तीव्र आग्रहं व्यक्तं चेशारु। నర్సీపట్నంలో మున్సిపల్ సిబ్బంది తీరును అయ్యన్న పాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేష్ ఖండించారు। మున్సిపల్ కమిషనర్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని చెప్పారు। ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే కట్టామని రాజేష్ తెలిపారు। న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన నిలదీశారు। పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని రాజేష్ ఆరోపించారు। అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారు। మరోవైపు అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మహరించారు। ఆయన కుమారుడు రాజేష్ ను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు। దీంతో పోలీసులు అధికారులతో కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు। అన్నీ తీసుకొని వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఈ మొత్తం చేయడం సార్ అసలు చెప్పడం కాదు సార్ మొత్తం ఇది కక్షాపూర్తంగా జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా చేయడం నిజంగా శాడిస్ట్ అన్నారు నిజంగా శాడిస్ట్ సార్ సార్ ఇంత ఇళ్ళ మీదకి రావడం ఏంటి సార్ బిజినెస్లు దెబ్బకొట్టాడు మొత్తం అంతా జీవితాల మీద దెబ్బకొట్టాడు మొత్తం బీసీ వాళ్ళని దెబ్బకొట్టాడు బీసీ వాళ్ళని దెబ్బకొట్టాడు ఉత్తరాంధ్రలో బీసీ నాయకుడిని మొత్తం అంతా దెబ్బకొట్టాడు మొత్తం అంతా ఏంటి సార్ ఇది అంత భయభ్రాంతులు చెందే విధంగా చేస్తున్నారు బీసీలు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారనే తాపత్రయంతో వాళ్ళని మెప్పించి పనిచేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇంటింటికి వాళ్ళు ఒకవేళ తిరుగుతున్నారు దాంట్లో భాగంగా వాళ్ళందరికీ వ్యతిరేకంగా వచ్చి ప్రజల మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఇవాళ అయ్యన్న పాత్రకి ఒక బీసీ నాయకుడిగా ఉత్తరాంధ్రలో మంచి గుర్తింపు ఉంది ఉత్తరాంధ్రకి ఏకైక